మహబూబాబాద్ జిల్లా కొరవ మండలంలో పనిచేస్తున్న అందరి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని గత 5 రోజుల నుంచి జర్నలిస్టుల ర్యాలీ నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ సంఘీభావం తెలిపారు. కొరవే మండల కేంద్రంలో గత 5 రోజులుగా మరి అక్రిడిటేషన్ కార్డు ఉన్న ప్రతి జర్నలిస్టులకు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో అధికారంలో వచ్చిన కొత్తలో మరి అందరికీ ఇండ్ల స్థలాలు సొంత ఇండ్లు అదేవిధంగా వారి పిల్లలకు కూడా ఉచిత విద్య అందిస్తానని చెప్పేసి ఆరోగ్య కార్డులు కూడా హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పేసి మరి 8 సంవత్సరాలు గడిచినా కానీ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిధుల్లో ఉంది. అలాంటి మొద్దు నిధులు ఉన్న ప్రభుత్వాన్ని లేపాల్సిన స్థానిక నాయకులు మరి జర్నలిస్ట్ సమస్య కానీ ఇటు గిరిజన ప్రజానీకం సమస్యలు కానీ ఏది ప్రస్తావించకుండా కేవలం బతుకమ్మ డ్యాన్సులు లేదంటే వాళ్ళ కేసీఆర్ గారి విగ్రహాలకు ఫోటోలకు పాల్పోసుడు తప్ప వేరే కార్యక్రమాలు ఎక్కడ సాగిస్తున్నట్టు లేదు. ముఖ్యంగా కురివి మన మండల కేంద్రంలో ఐక్యత పోరాడతాం.